బీబీఎస్ ప్రగతి ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈ సెషన్లో మన గ్రూప్ టూ మెయిన్స్ పేపర్ టూకి సంబంధించి సంబంధించి కొన్ని అంశాలు పరిష్కరిద్దాము జైన మతం జైనల పవిత్ర సాహిత్యం అనుశృతి ప్రకారం జైన మతానికి మూల పురుషులు ఇరవై నాలుగు మంది తీర్థంకురులు తీర్థంకర అనగా మోక్షాన్ని ఇచ్చివాడు అని అర్థం వృషభనాథుడు మొట్టమొదటి తీర్థంకురుడు ఇరవై మూడవ వాడైన పాద్యనాథుడు జైనంలోని నాలుగు మౌలిక సూత్రాలను ప్రతిపాదించాడు సత్యం అహింస హస్తేయం దొంగతనం చేయకుండా ఉండటం అరుది గ్రాహ ఏమీ లేకుండా ఉండటం వర్తమాన మహావీరుడు ఇతను ఇరవై నాలుగవ తీర్థకురుడు జైన మతములకు నిజమైన వ్యవస్థాపకుడు మహావీరుడు క్రంద గ్రామంలో జన్మించాడు ఇప్పటి బీహార్లో జన్మించాడు జ్ఞాతక వంశమునకు చెందినవాడు పుత్ర అని కూడా పిలువబడ్డాడు వర్ధమానుడి తల్లిదండ్రులు త్రిశల సిద్ధార్థ భార్య యశోధ కూతురు ప్రియదర్శిని అనాగ్ని అని కూడా పిలుస్తారు తన ముప్పై ఏట వర్ధమానుడు తల్లిదండ్రుల వర్ణం వల్ల సన్యాసం స్వీకరించాడు అందుకు అన్న నందివర్ధనుడు అనుమతించాడు తన ముప్పై తన ముప్పై ఆరవ ఏట మక్కలి గోశలను తాత్వికుడిని కలిశాడు గోశల ముష్కపుత్ర అని కూడా పేరు అజ్జిక అని ఒక కొత్త శాఖను స్థాపించాడు ఈ అజ్జిక అని శాఖ వాళ్ళు జింకను పవిత్రంగా చూస్తారు తను నలభై రెండవ ఏట వర్ధమానుడు రిజు రిజుపాలక నది తీరాన జృంభికా గ్రామం వద్ద వైశాఖ మాసం పదవ రోజున జ్ఞానోదయం పొందాడు తన జ్ఞానోదయంను కైవల్యంగా ప్రకటించాడు వర్ధమానుడి శిష్యులు జైనులుగా పిలవబడ్డారు వర్ధమానుడి శిష్యులు జైనులుగా పిలవబడ్డారు వీరికి మరొక పేరు నిగ్రంధులు అనగా బంధాల నుండి విముక్తు విముక్తి పొందిన వారు వర్ధమానుడు తన డెబ్భై రెండవ ఏట పావాపురిలో నిర్యాణం చెందాడు వర్ధమానుడి బోధనలు అంతకుముందు ఉన్న నాలుగు మౌలిక సూత్రాలకు ఐదవదైన బ్రహ్మచర్యమును జత చేశాడు ఐదు మౌలిక సూత్రాలు పంచానువ్రతములు అంటారు జైన తత్వాన్ని స్వాధ సాధ్వదం అనేకాంతర వాదం అని కూడా అంటారు బౌద్ధం జైన మధ్య ఉన్న భేదాలేంటో చూద్దాము బుద్ధుడికి అహింస ఒక మంచి లక్షణం కానీ హింస తప్పనిసరి వర్ధమానుడికి అహింస రాజీ లేని సూత్రం బుద్ధుడికి మోక్షం అనగా కోరికలు లేని స్థితి వర్ధమానుడికి మోక్షం అనగా అత్యున్నతమైన జ్ఞానం దేవుడి విషయంలో బుద్ధుడు మౌనం పాటించాడు వర్ధమానుడు దేవుడున్నాడని ఖచ్చితంగా చెప్పాడు మొదటి జైన సమావేశం పాటలీ పుత్రంలో జరిగింది ఇందుకు స్థూలబద్ధ అధ్యక్షతన వహించాడు ఈ సమావేశం అనంతరం జైనం రెండుగా విడిపోయింది భద్రబాహు అంటే బాహుల భద్ర దిగంబర శాఖను స్థాపించాడు దిగంబరులు భద్రబాహు రచించిన కల్ప సూత్రాలను ప్రామాణికంగా పాటిస్తారు శ్వేతాంబరులు అలిగమాలను ప్రామాణికంగా పాటిస్తారు రెండవ జైన సమావేశం ఈ సమావేశం వల్లభై గుజరాత్లో జరిగింది దేవవ్రత క్షామ శ్రమణ దీనికి అధ్యక్షుడు ఈ సమావేశంలో పన్నెండు అంగాలు కాస్త పదకొండు ఉపాంగములుగా కుదించబడ్డాయి జైనవ్రత వ్యాప్తి మౌర్యంశ మౌర్య వంశ స్థాపకులైన చంద్రగుప్త మౌర్య జైనమును ఆచరించిన మొట్టమొదటి గొప్ప పాలకుడు భద్రబాహుచే జైనంలోకి మార్చబడ్డాడు కర్ణాటకలోని శ్రావణ బెలగోలలో మల్లేకన వ్రతంను ఆచరించాడు కడపటి మౌర్యులలో ఒకడైన సంప్రాప్తి జైనమును ఆదరించాడు జైన అశోకుడుగా ప్రసిద్ధిగాంచాడు సంప్రాప్తి సౌరాష్ట్రం పరిపాలించిన కుమార్ కుమారపాలుడు శ్వేతాంబర శాఖను గుజరాత్లో రెండవ జైన సమావేశం ఆదరించాడు జైనను ఆదరించిన చిట్ట చివరి గొప్ప రాజవంశం రాష్ట్రకూటుడు ఈ వంశంలో గొప్పవాడైన అమోఘవర్షుడు రత్నమాలిక కవిరాజమాలిక అను గ్రంథాలు రచించాడు అహింసావాదం వల్ల జైనం రాజుల ఆదరణ కోల్పోయింది జైనం సాంస్కృతిక సేవలేంటో చూద్దాము అతి ముఖ్యమైన జైను జైనులు అందించిన సేవ ఏమిటి అంటే ప్రాంతీయ భాషలను పరచటం వర్తమానుడు మగధలోని ప్రాంతీయ భాష అర్ధమాగదిలో బోధనలు చేశాడు ఇతర ప్రాంతీయ భాషలైన కానరసి కన్నడం సౌరసేని మరాఠీ జైనులచే అభివృద్ధి పరచబడ్డాయి తొలి గుహాలయాలు జైనులతోనే నిర్మించబడ్డాయి కలింగలోని కందగిరి కుమారగిరి గుహాలయాలు శ్రావణ బెలగలలోని ఇంద్రగిరి చంద్రగిరి గుహాలయాలు బదామి గుహాలయాలు తమిళనాడులోని సిత్తన్ వాసల్ గుహలు జైనులు స్థాపించారు శిల్పాలను చెక్కడం జైనులతోనే ప్రారంభమైంది అత్యంత ప్రాచీనమైన శిల్పము పార్శ్వనాథుడి శిల్పము బీహార్లోని సుల్తాన్గంజ్ వద్ద కనుగొనబడింది దేశంలో అతి అతి పెద్ద ఏకశిలా నిర్మితమైన బాహుబలి విగ్రహం అరిష్టనేమి అని శిల్పిచే చెక్కబడింది దీని గోమటేశ్వర్ విగ్రహం అని కూడా అంటారు ఈ విగ్రహాన్ని చాముండరాయ శ్రావణ బెలగోలలో ప్రతిష్ఠించాడు జైనులు తమవైన దేవాలయాలను నిర్మించారు వీటిని బసదీలు అంటారు జైన తీర్థంకరులు చరిత్ర బోధనలు ఆది పురాణం అను రూపంలో జైనసేన సూరి గుణబద్ద రచించబడింది ఆంధ్రలో జైన మొట్టమొదటి తీర్థంకురుడైన వృషభనాథుడి కొడుకులు బాహుబలి భరతుడు వీళ్ళు పోతన్కి పాలకులు ఇప్పటి బోధన్కి పాలకులు వృషభనాథుడి కుమార్తె బ్రహ్మ ఈమె బ్రహ్మీయ లిపిని ప్రవేశపెట్టింది కడపటి మౌర్యులలో ఒకడైన సంప్రాప్తి ఆంధ్రదేశంలో ప్రవేశించి అమరావతి సమీపంలో ఉన్న వడ్డమానకొండపై విహారను స్థాపించాడు ఆంధ్రదేశంలో మొట్టమొదటి జైన మతాచార్యుడైన కొండకుండనాచార్యుడు సరస్వతి గచ్చమను శాఖను స్థాపించాడు సమయసారం ప్రవచనాసారం పంచాష్టికాయ సారమను మూడు గ్రంథాలు రచించాడు వీటిని ప్రభాతత్రయం అంటారు కాకతీయ గణపతి దేవుడు కాలం నుండి జైనులపై దాడులు ప్రారంభమయ్యాయి సిద్ధేశ్వర పురాణం జైనులపై జరిగిన హింసాకాండం ప్రస్తావిస్తుంది కాకతీయ యుగంతోనే జైన ఆంధ్రలో తన ఉనికిని కోల్పోయింది ముఖ్యమైన జైనక్షేత్రాలు ఆర్యవటం తూర్పుగోదావరి సిద్ధవటం కడప జిల్లా పేరూరు కడప జిల్లా దానోలపాడు కడప జిల్లా చాముకుములు విజయవాడ జిల్లా కొలరుపాక నల్గొండ సిద్దిపేట మెదక్ హనుమకొండ వరంగల్ ఇవి తొలి జైన క్షేత్రాలు మరికొన్ని అంశాలతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ఆర్డెండ్ అ ఆల్ ద బెస్ట్